అరే మొన్ననే మాట్లాడుకున్నాం, గన్నవరం దగ్గర ఒక వాలంటీర్కి మేము ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సెక్రటేరియట్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఒక సైబర్ నేరాడు కాల్ చేసి ఈ అమ్మఒడి ఆ జగనన్న విద్యాదీవన జగనన్న చేయూత లాంటి పథకాలు ఎవరికి రావట్లేదని చెప్పి లబ్ధిదారులతో ఫోన్లో మాట్లాడి వాళ్ళ బ్యాంక్ వివరాలు తీసుకుని ఆ డబ్బు కట్ చేసుకున్నారు, జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఒక కొత్త ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు అని. అయితే మళ్ళీ తాజాగా లేటెస్ట్గా ఈరోజు అటువంటి సంఘటన ఇంకొకటి జరిగింది. గుంటూరు వినుకొండ జిల్లా 15 వార్డు కుమ్మరి బజార్కి చెందినటువంటి ఒక వాలంటీర్కి మళ్ళీ సేమ్ అలాగే ఫోన్ వచ్చిందట, నేను సెక్రటేరియట్ నుంచి కాల్ చేస్తున్నాను, ఇటువంటి లబ్ధిదారులు ఎవరైనా అర్హత ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే మళ్ళీ ఆయన ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారు అని చెప్తే వాళ్ళిద్దరికి కాల్ కలిపినారట. కాల్ కలిపి మీ వివరాలు కరెక్ట్గానే ఉన్నాయా, మీ బ్యాంక్ నంబర్లు చెప్పండి అన్నారట. బ్యాంక్ అకౌంట్ నంబర్లు చెప్పి వాళ్ళు ఫోన్లో పెట్టేసిన తర్వాత ఆ ఇద్దరి లబ్ధిదారుల్లో ఒకరి అకౌంట్ నుండి 8,000 మరొకరి అకౌంట్ నుండి 5,000 రూపాయలు ఓం నమః శివాయ కొట్టేశారు. అయితే ఈ సైబర్ నేరగాళ్ళు ఇంతవరకు ఈ పట్టణాల్లో బ్యాంకులు ఈ రిలేటెడ్ కొట్టేస్తుండ్రు ఓటీపీలు, మరి వీటికి సంబంధించి మరి అకౌంట్ నంబర్లు చెప్పేస్తే ఈ డబ్బులు వీళ్ళు ఎట్లా కొట్టేస్తూ ఉన్నారో ఈ ఎదవలు, మరి వాళ్ళు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ ఇది కనుక ఇలాగే కొనసాగితే ఈ ఊర్లలో ఉన్న జనాలకు పాపం అన్యాయంగా పోతారు, అన్యాయంగా నష్టపోతారు, అన్యాయంగా మోసపోతారు. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ల కన్నా కాల్ చేసి లబ్ధిదారులను లైన్లోకి తీసుకొని వాళ్ళు సైబర్ నేరగాళ్ళు వాళ్ళ దగ్గర దొబ్బేస్తున్నారు. నిజంగానే డైరెక్ట్గా ఎవరికైనా అటువంటి ఏమంటారు ఈ లబ్ధిదారులను ఫోన్ నంబర్లే కనుక వాళ్ళకి కనుక పోతే వరుస పెట్టి దొబ్బేస్తారు. వాళ్ళకి ఏమర్థమవుతుంది, పాపం నిజమే అనుకుంటారు ప్రభుత్వం నుంచి బేసిక్గా ఏమంటారు ప్రభుత్వాన్ని కాంటాక్ట్ చేయండి మీరు లబ్ధిదారులు అయితే అని చెప్పి ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్లు పెట్టింది. అండ్ కొందరు ఊర్లలో ఉన్న జనాలు కూడా 1902కి కాల్ చేసి కొన్ని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో వాళ్ళు కూడా మనకు ఫోన్ చేస్తున్నారేమో అని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. అనుకొని ఇంక ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ పోయారనుకోండి ఇంకా వీళ్ళ అకౌంట్లన్నీ ఖాళీ అయిపోతారు, ఎన్నిసార్లు మోసపోతారు. హే ఈ వాలంటీర్లు కూడా నెక్స్ట్ ఏంటి వీళ్ళకు మీరు పోయినప్పుడు కనీసం మాట వరుసకైనా కనుక మీ వార్డులలో అందరికీ ఒక 10 నిమిషాలు టైం కేటాయించి చెప్పండి అబ్బా. ఎవ్వరు ఫోన్ చేసినా మీ బ్యాంకు నంబర్లు చెప్పకండి, ఎవ్వరు ఫోన్లు చేసినా ఓటీపీలు చెప్పకండి, ఫోన్కి వచ్చే ఏ మెసేజ్ ఇంకొకరికి చెప్పకండి అని చెప్పి వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి అబ్బా. పాపం ఇలా అందరి డబ్బులు దోహేసుకుంటూ పోతే ఎన్నిసార్లు మోసపోతారు. వీళ్ళకి డైరెక్ట్గా అర్హులు ఉండి లబ్ధిదారులు ఉండి రాని అటువంటి వాళ్ళ వాలంటీర్ల నంబర్లు ఎట్లా దొరుకుతున్నాయో, లేకుంటే వాలంటీర్లకు వీళ్ళు ఎట్లా ఆ డేటాబేస్ యాక్సెస్ చేస్తున్నారో, లేకుంటే ఆ డేటా ఎట్లా దొరుకుతుందో ఈ దొంగదవలకి చేయడం, ఇట్లా డబ్బులు పోగొట్టుకోవడం, ఇలా అదే అంటున్నా డైరెక్ట్ లబ్ధిదారులకు కనుక వీళ్ళే సైబర్ నేరగాళ్ళు డైరెక్ట్ ఆ ప్రజలకే జనానికి ఫోన్ చేసేటట్లయితే మధ్యలో వాలంటీర్ కానీ లేకుండా వాళ్ళ ఫోన్లకే మొత్తం దోషేసుకుంటారు. ఈ నేరగాళ్ళు ఇంకా కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. వీళ్ళను పట్టుకునే ఎంత టెక్నాలజీలో ముందుకెళ్తున్నా కనుక ఈ దొంగదవలను పట్టుకునే ఆ అవకాశాలే రావట్లేదు. ఎంతమంది మోసపోతున్నా కూడా ఇటువంటి ముఠాల తోలు మాత్రం తీయట్లేదు. అందుకే వాలంటీర్లు మీరు పాపం ఆ జనానికి కొంచెం అవగాహన కల్పించి చెప్పండి అబ్బా బాధ్యతగా ఇటువంటి విషయాలు, సో దట్ కొందరైనా కనుక ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏం వివరాలు చెప్పకుంటే ఇలా చేతి సంవరణ వదిలించుకోకుండా ఉంటారు.